ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం రాష్ట్రంలో తారస్థాయికి చేరుతోంది. ఆంధ్రుల ఆకాంక్షను దేశ రాజధాని ఢిల్లీకి చేరేలా ఏపీలో వైసీపీ ఉద్యమాలతో అట్టుడిగిస్తోంది. ప్రత్యేక హోదా రైల్వే జోన్ అంశాలపై ప్రధాన ప్రతిపక్షం ఆంధ్రను ఉధృతం చేస్తోంది. విశాఖ రైల్వే జోన్ డిమాండ్, ప్రత్యేక హోదా డిమాండ్తో రాష్ట్రంలో వైసీపీ నేతలు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. ప్రత్యేక హోదాను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్న కేంద్రంపై వైసీపీ నేతలు చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని ఎండగడుతూ ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కంటూ గళమెత్తారు. కేంద్ర వైఖరి ఆంధ్రులకు శాపంగా మారిందంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేసే వరకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విశాఖ ఎన్ఐడి జంక్షన్ సమీపంలో వైసీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు రాజీనామా చేసిన ఎంపీలకు మద్దతుగా వైసీపీ నేతలు చేపట్టిన దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహిళా నేతలు క్రీడలు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత 4 ఏళ్లుగా 5 కోట్ల మంది ప్రజలను మోసం చేస్తున్నారని, పార్లమెంట్ సమావేశాల్లో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. మొండి వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కేంద్ర కార్యాలయాల ముందు నిరసన తెలియపరచాలని ఈరోజు మన దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త గురువులు గారి ఆధ్వర్యంలో మరి పార్లమెంటు అధ్యక్షులు విజయ్ కుమార్ గారు, నగర అధ్యక్షుడిగా నేను, జాన్ వెస్లీ గారు, గౌరీ గారు, ఫ్రంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు, కార్యకర్తలు అందరూ కూడా భారీ సంఖ్యలో మరి నిరసన తెలియపరచడానికి